ఇక్కడ మొత్తం ఏరియాలో అది ఐస్ క్రీమ్స్ కి ఫేమస్, హనీమూన్ ఐస్ క్రీమ్ అన్నమాట. పిస్తా ఇంకా మ్యాంగో మనకు, స్ట్రాబెరీ కేక్ ఉంది, రసమలాయ్ కేక్, ఇంకా మనకు మూన్ ఫ్రూట్ కేక్, ఇంకా మిస్టర్ బీన్ కేక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాం, వెరీ స్పెషల్ ఐస్ క్రీమ్ తినబోతున్నాం. అయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ మన ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. అయితే నేను ఈ ఐస్ క్రీమ్ పార్లర్ చూపించే ముందు, నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ఫుడ్ బ్లాగ్స్, ఇంకా రివ్యూస్, మంచి మంచి ట్రిప్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలోకి. మనం వెళ్ళేది పిసల్బండాలో ఉన్న మ్యాక్స్ ఐస్ క్రీమ్ అనమాట. పిసల్బండ ఎక్కడ ఉంది, ఏ విధంగా మనం అక్కడ చేరుకోవాలి, అదే విధంగా ఐస్ క్రీమ్ ఎలా ఉంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంటాను, చూస్తుండండి వీడియో. అయితే ఇదండి నేను చెప్పిన ప్లేస్, పిసల్బండ మిధానడిపో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మ్యాక్స్ ఐస్ క్రీమ్ అనేది కనిపిస్తుంది. ఫ్యాక్టరీ కూడా అక్కడే ఉంటుంది, ఎక్స్టెన్షన్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకో బ్రాంచ్ ఉంది, సైదాబాద్లో ఒక బ్రాంచ్ ఉందన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అయితే ఇది మ్యాక్స్ ఐస్ క్రీమ్ ప్లస్ బేకర్స్ అనమాట. ఇది ఎక్స్టెన్షన్లో మనం ప్రస్తుతం వెళ్తున్నాము. ఆ ఎక్స్టెన్షన్లో ఏ విధంగా ఉందనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇందులో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చేసి హనీమూన్ ఐస్ క్రీమ్ అనమాట. మా బాబు ఐస్ క్రీమ్ తింటాను అడిగేటప్పటికి హనీమూన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపెట్టమని, చేయడం చూపెట్టమని అడిగాను అనమాట. కిచెన్లోకి వెళ్తే కిచెన్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి. అయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్, ఇంకా చాక్లెట్ సాస్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో వేస్తారనమాట. పిస్తా, ఇంకా మ్యాంగో, ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ వేస్తారు. దానిపైన మళ్ళీ కలరింగ్ చేస్తారు. కలరింగ్ చేసి మనకు మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు మనకు టూటీ ఫ్రూటీస్ కూడా వేస్తారనమాట. ఈ విధంగా చేస్తారు, చూస్తూ ఉండండి ఎలా ఉందో. అయితే ఐస్ క్రీమ్ తయారయ్యేలోపు మేము ఒకసారి బేకరీ కూడా చూద్దామని వెళ్ళామన్నమాట. బేకరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు స్ట్రాబెరీ కేక్ ఉంది, రసమలాయ్ కేక్, ఇంకా మనకు మూన్ ఫ్రూట్ కేక్, ఇంకా మిస్టర్ బీన్ కేక్, చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో ఇక్కడ. ఒకవేళ మీరు కనుక మీదాని డిపో పిసల్బండ వైపు వచ్చినట్టయితే, డిఆర్డిఎల్ వైపు, డిఆర్డిఎల్ బ్యాక్ సైడ్ గేట్ వైపు, మీరు తప్పకుండా ఇది ఒకటి విజిట్ చేయండి. ఈ ప్లేస్ అనేది చాలా కేక్స్కి అయితే చాలా బాగుంటుంది. బర్త్డే కనుక కేక్ తీసుకపోతే మీరు ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు. ఇక్కడ చూడండి రసమలాయ్ కేక్ అనమాట, చూస్తుంటే నోరుతుంది. ఇది ఓరియో బిస్కెట్ కేక్ అంట, ఓరియో బిస్కెట్తో చేస్తారంట. ఇది ఒక కేక్ అనమాట, బ్రేక్ఫాస్ట్ కేక్. అయితే మా ఐస్ క్రీమ్ వచ్చేసింది, మా బాబుకి ఐస్ క్రీమ్ ముందర పెట్టాలి. ఇంత పెద్దగా ఉందో చూడొచ్చు. అయితే ఇద్దరు కలిసి ఈజీగా ఐస్ క్రీమ్ తినొచ్చు అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఐస్ క్రీమ్. అయితే మనకు ఈ విధంగా మ్యాంగో ఫ్లేవర్ ఒకటి, వెనీలా ఫ్లేవర్ ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, మూడు వేస్తారనమాట. మూడు వేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ వేస్తారు. డ్రై ఫ్రూట్స్ వేసి దానిపైన బాగుంది ఐస్ క్రీమ్ విధంగా వేఫర్స్ పెడతారు. చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది అనమాట. అయితే ఇది నా ఫేవరెట్. దానిపైన హనీ కూడా వేస్తారు. హనీ ఇంకా చాలా హనీ వేస్తారు అనమాట. అందువల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే మీరు చూస్తున్నది మ్యాక్స్ ఐస్ క్రీమ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. యాక్చువల్లీ మెయిన్ బ్రాంచ్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్టయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ప్రస్తుతం ఈ ఎక్స్టెన్షన్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇంకా కేక్స్ మాత్రం ఉన్నాయి. ఐస్ క్రీమ్స్కి కేక్స్కి చాలా ఫేమస్ అనమాట. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కూడా పక్కకే ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు అక్కడ కూడా వెళ్ళి. అయితే మనకి ఇది కిచెన్ అనమాట. కిచెన్ దగ్గర మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు ఇటువైపు వస్తే తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేయండి. ఇంకా ఇదే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మీకు ఏది ఇష్టమైతే ఆ ఫ్లేవర్లో తినండి, చాలా బాగుంటుంది.
తిని నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది అనేది. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే కమెంట్ రూపంలో చెప్పండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, దయచేసి వీడియో లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.